దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 92:1-4 మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున దేవుని కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాలపు దీవెనలతో దేవుడు మనల్ని నింపాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున దేవుని కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే గత రాత్రి మనల్ని దేవుడు కాచి కాపాడి ఈ యొక్క దిన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు, కానీ ఆయన కృపను, ఆయన విశ్వాస్యతను మనము ఎంతగా మనము స్తుతించేటువంటి వారికి ఉండాలంటే, పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించట మంచిది. ఆయనను మనము ఎంతగా మనము కీర్తించేటువంటి వారికి ఉండాలో. ఇక్కడ మహాజ్ఞాని అనేటువంటి సొలొమోనుచే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో ఈ యొక్క కీర్తన భాగం రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 4 చెప్పబడినట్లుగా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. కాబట్టి ఈ యొక్క దినమంతా కూడా దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన సంతోషపరిచేటువంటి వాడు, ఆయన మనల్ని దీవించేటువంటి వాడు. ఈ దిన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి కారణభూతుడైన మీ కొందనాలు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ కొందనాలు నాయన. ఈ మాటలు నాయన మాకు ఈ ఉదయ కాల్సిందులు మీరు నాయన ధ్యానించేటువంటి కృపనిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలను దీవించి ఆశ్రయించమని మా ప్రభుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించను గాక. ఆమేన్.